మంత్రివర్గంలో చోటు కోల్పోయిన గుడివాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని కోసం ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఏకంగా కొత్త పదవి సృష్టించబోతున్నారు త్వరలోనే ఏపీ స్టేట్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించింది గతంలో సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నానికి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్గా అవకాశం కల్పించనున్నారు కేబినెట్ ర్యాంకు హోదాలో రాష్ట్ర అభివృద్ధి బోర్డు చైర్మన్గా కొడాలి నానికి బాధ్యతలు అప్పగించనున్నారు ఇందుకు సంబంధించిన ఏపీ స్టేట్ డెవలప్మెంట్ బోర్డును త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు కాగా ఆదివారం మధ్యాహ్నం వరకు కొడాలి నానిని మంత్రివర్గంలో కొనసాగించనున్నట్లు కథనాలు వెలువడ్డాయి ప్రభుత్వం కొనసాగించే పది మంది మంత్రుల లిస్టులో కొడాలి నాని పేరు కూడా ఉందని చర్చ సాగింది అయితే సాయంత్రానికి అనూహ్యంగా కొడాలి నాని కోసం కొత్తగా ఓ బోర్డును ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం వెలువడింది టీడీపీని ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయంలో వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని కీ రోల్ ప్లే చేయనున్నారు ఈ క్రమంలో కొడాలి నానికి కేబినెట్ హోదా కల్పించేందుకు సీఎం జగన్ వేగంగా పావులు కదిపినట్లు తెలుస్తోంది కాగా కొత్త మంత్రివర్గం ఏర్పాటు వల్ల పదవులు కోల్పోయిన వారిని పార్టీ పదవుల్లో తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే గతంలో మంత్రులుగా వారు పొందిన గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ హామీ ఇచ్చారు కొత్త పదవులు ఏర్పాటు చేసి కేబినెట్ ర్యాంకులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు ఈ క్రమంలో కొడాలి నానికి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు అప్పగించబోతున్నట్లు ప్రకటన వెలువడింది